బలమైన పాత్ర ఉంటే కథ ఆసక్తికరంగా ఉంటుంది. అటువంటి పాత్రలు మరిన్ని ఉంటే కథ ఇచ్చే మజానే వేరు. ఆ విషయాన్ని బాహుబలి చిత్రం ద్వారా రాజమౌళి ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో వివరించారు. అందులో అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి, బల్లాలదేవ పాత్రలు మాత్రమే కాదు, శివగామి, కట్టప్ప, దేవసేన, అవంతిక, బిజ్జాలదేవ వంటి దాదాపు 10 పాత్రలను అత్యంత శక్తివంతంగా చూపించారు. అందుకే ప్రతి సీన్ రసవత్తరంగా ఉంటుంది. అదే ఫార్ములాని ప్రభాస్ లేటెస్ట్ చిత్రానికి సుజిత్ ఫాలో అవుతున్నారు. యువి క్రియేషన్స్ బ్యానర్ లో వంశీ ప్రమోద్లు టీ సిరీస్ తో కలిసి నిర్మిస్తున్న ఈ మూవీ అబుదాబిలో భారీ షెడ్యూల్ జరుపుకుంది. 70 కోట్లు ఖర్చు పెట్టి తీసిన ఈ యాక్షన్ సన్నివేశం సినిమాలో కీలకం కానుంది. సన్నివేశాలు మాత్రమే కాదండి, ఇందులో కీలకమైన పాత్రలు 11 ఉన్నాయని ప్రభాస్ స్పష్టం చేశారు రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో. ఇక ప్రభాస్ మాట్లాడుతూ సాహోలో తనతో పాటు సమానంగా 10 క్యారెక్టర్స్ బలంగా ఉంటాయని వెల్లడించారు. ఈ సినిమాలో శ్రద్ధా కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ కథని ముందుకు తీసుకెళ్లే పాత్ర ఆమెదే. అలాగే నీల్, నితిన్, ముఖేష్, చుంకో పాండే, జాకీ శ్రాఫ్, మహేష్ మంజ్రేకర్, మందిరా బేడి, యవ్లిన్ శర్మ, టిన్ను, ఆనందులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అంతేకాదు తమిళ నటుడు అరుణ్ విజయ్, మాలీవుడ్ సీనియర్ నటుడు లాల్ కూడా సాహోలో ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. బాహుబలిని ఇష్టపడే వారందరికీ సాహో కూడా ఖచ్చితంగా నచ్చుతుంది అని ప్రభాస్ ధీమాగా చెప్పారు. భారీ అంచనాలు నెలకొని ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవికి థియేటర్లోకి రానుంది.